तलकट्टू, दीर्घम, गुड़ी, अंदर रायल, प्रति ओक्करू शुड राइट, एवरीबॉडी। కనబడుతుందా స్క్రీన్ పైన? కనబడుతున్నాయి కదా. యా గుడ్, రైట్ ఎవ్రీబడి. గుడి, గుడి దీర్ఘం, యా. నెక్స్ట్ కెన్ ఐ రబ్ దిస్ టోటల్? Can I rub this? Rub, sir. Yes, sir. Yes, sir. Yeah. Yes, sir. Next. Kumu. 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 కుందీర్ఘం, కొమ్ము, కుందీర్ఘం, కొమ్ము, కుందీర్ఘం. నెక్స్ట్ రూత్వం, 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 దీనికి రూత్వ దీర్ఘం చేయండి. రూత్వనా దీర్ఘం, రుత్వనా దీర్ఘం, మంచిగా రాయాలి, గుండ్రంగా రాయాలి, మంచి అందంగా రాయాలి ప్రతి ఒక్కరు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొందీర్ఘం, రూత్వం, రూత్వనా దీర్ఘం వరకు రాసినాం మనం. నెక్స్ట్ నెక్స్ట్ ఏత్వం, 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 ఏత్వనా దీర్ఘం. ఏత్వనా దీర్ఘం. ఓవర్ సార్. ఏత్వనా దీర్ఘం. ఐత్వం, ఐత్వం, ఐత్వం. 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 ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం. తర్వాత ఓత్వం, 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 ఓత్వం. జయసూర్య వేస్తున్నావా? ఓవర్ సార్. యా గుడ్. అఖిలేష్ రాస్తున్నావా? మధుచరణ్ గౌడ్.
Pranik Sari. Over, sir. Yeah, very good. Sir, mottam ayipindi. Very good. Ayipoyina parledu. Sare. Next. Votvana dirgam. Votvam, votvana dirgam, avutvam. రాయని వాళ్ళ కోసం స్లోగా రాయాలి బట్ నేర్చుకోవాలి. Next, I think everybody they wrote, but I know I am asking. Mistakes in case karana bote choose kundar one. Okay. Tarvata sunna arasunna visarga. Sir, I wrote. జై సూర్య రీడ్ వన్స్ వై యూ రోడ్ రీడ్ వన్స్ తెలుగులో మాట్లాడు సార్ కళ్ళాలి అయితే ఏంటి ఇప్పుడు రాయడానికి లేదా నీకు అక్కడ ఫీల్డ్ లేదా సార్ నో సార్ ఏం లేదా ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు తెలుగు క్లాస్ కదా సార్ ఇతను చాలా కోచ్చేస్తుంది సార్ ఇగో After the class, just call me, okay? I will talk to you. Sir, I don't have your number, Siri. He's as, I think... Sir, Siri, your number. 9398270. Where's the button? 9398-9398-270. Sir. 614. Sir, once I am calling you, if it come, okay. Yeah. Thank you, sir. Sir, may I read? Sir, talaka tu dirgam gudi gudi dirgam. కొమ్ము కొమ్ము దీర్ఘం రూట్ వన్ అదీర్ఘం ఎట్ వన్
right one at ah, everybody sit stop 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 amma okka sari see what see the video everybody should observe andar video observe cheyali please concentrate on the video talakattu दीर्घमु गुड़ी 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 दीर्घमु गुड़ी दीर्घमु kommo mute yourself everybody kommu dirghamu ala rayali aksharalu ela rayali ante ila rayali chudandi ok sari everybody should observe sir screen is not visible hey touch my name okay touch there is my name no touch my name I touch sir akada pandari kotta kaapu there is two pandari kotta kaapu untai rendu untai ada u one unda chudandi u dan paina click cheyandi it's visible me kanabadutunda prashiksha yes sir yeah deependra that is your problem nana just find out it okay yeah next see the ones rutham sudhi सूडी अनचु रूतम अनचु बाबा कामुल गा तेलुगुलो सूडी अंटाम मनम सूडी दीर्घमु एत्वमु एत्वमु राइट अम्मा right don't write em raayadu just listen how is the spelling spelling ela raastunnadu atanu ani meer observe cheyandi prathi okkaru screen paina chustu ela raastundu aksharalu gundranga ela raastundu anedi observe cheyali sarena amulya kanabartunda screen paina yes sir yeah good can sir, see now is visible yeah very good etvamu etvamu everybody should observe how is writing aitvamu aitvamu otvamu 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 ఓత్వము అది ఓత్వము ఇది ఓత్వము ఔత్వము ఔత్వము సున్న అంటే పూర్ణ స్వరము అంటారు తెలుగులో పూర్ణ స్వరము పూర్ణాను స్వరము అంటారు దాన్ని తెలుగులో కామన్ గా మనం సున్నా అంటాం విసర్గ విసర్గ అరసున్న ఎందుకు ఇవ్వలేదు అంటే అరసున్న ఎందుకు ఇవ్వలేదు అంటే నానా ఎవ్రీబడి షుడ్ లిసన్ మనం దాన్ని తెలుగులో యూజ్ చేస్తలేము సంస్కృతంలో యూజ్ చేస్తారు దాన్ని ఎక్కువ మట్టుకు తెలుగులో మనం తక్కువగా యూజ్ చేస్తున్నాం మనం కామన్ గా ఎక్కడన్నా మనం చదివేటప్పుడు అరసున్న వస్తుంది రాదు సున్నా వస్తుంది విసర్గ వస్తుంది విసర్గ ఎక్కడ వస్తుంది సపోజ్ అంతఃపురము అని రాసిన చూడు అంతఃపురము అన్నప్పుడు తాపకకు విసర్గ వస్తుంది అరసున ఎందుకు రాదు అంటే అరసున మనం తక్కువ యూజ్ చేస్తాం సంస్కృతంలో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సంస్కృతంలో వస్తుంది ఎప్పుడైనా సంస్కృత పద్యాలు వెళ్ళేటప్పుడు చూడండి అందులో వస్తుంది ఓకే మీరు ముందు ముందు నేర్చుకుంటారులే సరే నెక్స్ట్ తలకట్టు
దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము రూత్రం ఒకసారి చూసుకోండి మీరు ఇట్లనే రాసిరా లేదా చూసుకోండి ఒకసారి రాయకపోతే సరి చేసుకోండి చూసుకోండి ఒకసారి అందరు చూసుకోవాలి చూసుకొని ఇలాగే రాశారా మరి ఏదైనా మిస్టేక్స్ చేశారా చూసుకొని సరి చేసుకోండి పెన్సిల్తో గుండ్రంగా అందంగా ఇలాగే రాశారా ఇంకేదైనా తేడా ఉందో చూసుకోండి ఒకసారి గుడ్ గుడ్ చెప్పన అవసరం లేదు డోంట్ వాంట్ టు టెల్ జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఇట్ నెక్స్ట్ సుడిదీర్ఘము ఏత్వము ఇది ఎత్వము ఇక్కడ చూడండి నాన్న ప్రొనౌన్సియేషన్ చూడండి ప్రొనౌన్సియేషన్ చూడాలి ఎత్వము 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 ఏత్వము ఓకే ఎత్వము ఏత్వము ఎవ్రీబడి షుడ్ అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ బిట్వీన్ బోత్ ఓకే డిఫరెంట్ అబ్జర్వ్ చేయాలి దట్స్ గుడ్ నాన్న ఎత్వము ఏత్వము యా నెక్స్ట్ ఐత్వము ఓత్వము హియర్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ హియర్ ఆల్సో అబ్జర్వ్ ఎవ్రీ వన్ ఒత్వము ఓత్వము ఒత్వము ఓత్వము దట్స్ ఇట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెయిట్ 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 జై సూర్య ఒక్కసారి చదువు నాన్న ఒకసారి చదువు తలకట్టు తలకడు దీర్ఘం టోటల్ నా టోటల్ నాన్న స్క్రీన్ పైన ఏం కనబడుతుందో అదే చదువు ఏత్వం ఏత్వం దీర్ఘం ఐత్వం నేను ఎలా చదువుని చెప్తున్నా జయసూర్య లిజన్ మీ ఫాలో మీ నన్ను ఫాలోగా ఫస్ట్ వన్ ఏంది ఎత్వము నాట్ ఏత్వం లిజన్ మీ ఎత్వము ఏత్వము 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 ఐత్వము ఐత్వము ఒత్వము ఒత్వము ఓత్వము ఓత్వము ఇలా చదవాలి ఓకేనా ఓకే యా డన్ నెక్స్ట్ ప్రణీత్ సాయి సార్ చదువు సార్ చదువు ఒకసారి చదువు స్క్రీన్ పైన ఏం కనబడుతుందో చదువు ప్రణీత్ సాయి హీస్ అవైలబుల్ అబ్బా ప్రణీత్ సాయి దర్పల్ దర్ ఇస్ నేమ్ నేమ్ ఓకే అఖిలేష్ సార్ స్క్రీన్ పైన ఏం కనబడుతుందో చదువు ఒకసారి ఐత్వము ఇంకా ఓత్వం గుడ్ తర్వాత ఓత్వము ఓకేనా యా ఇప్పుడు చూడండి ఇప్పుడు మీతో చూడండి ఎత్వము ఏత్వము ఐత్వము ఒత్వము ఓత్వము ఓకే యా నెక్స్ట్ ఔత్వము ఓకే ఔత్వము ఇది ఇలా చదవాలి నాన్న సరేనా సరే నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటాం మళ్ళీ ఈ తలకట్టు దీర్ఘాలు ఎలా నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్ లో ఎలా ఉంటుంది ఇక చూడండి కా కీకు అంటే ఎలా రాయాలి వాటితో పాటు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం
సరేనా సార్ ఇంకొకసారి ఇంకోసారి చూపించాలా సార్ నాకు తెలుసు కక్కకి ఆ తెలుసు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు బట్ ఇంకా ఇంకా క్లారిటీ రావాలి మనకు లాక్డౌన్ వల్ల గ్యాప్ వచ్చింది కదా సో కొంత కొంతమంది ఇప్పుడు తెలుగు చదవమంటే మీరు ఎలా చదువుతున్నారు తెలుగు చదవమన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఈ ప్రయత్నం అర్థమైందా ఆ కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎలా చదవాలి ప్రతి ఒక్క తెలుగు గట్టిగా చదవాలి తబలా తాబలా ఇట్లా దీర్ఘాలకు ఒత్తులకు పలుకుతూ చదవాలి అప్పుడే మనము సక్సెస్ అయినట్టు అన్నట్టు లేదంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో ప్రతి ఒక్కరు ఏం చేయాలి యు హావ్ టు రీడ్ ఓకే అందుకే మీరు ఏం చేయాలి ఏది ఏ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయిందో ఆ చాప్టర్ క్లియర్గా చదవాలి క్లియర్గా చదవాలి అప్పుడే అప్పుడే నేర్చుకున్నట్టు తెలుగు నేర్చుకున్నట్టు సరేనా ఇప్పుడు చూడండి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి యు షుడ్ సే ఎనీ వన్ మీట్ యువర్ సెల్ఫ్ అరోహి నేను ఏమన్నా ఈ రోజు ఏం నేర్చుకున్నామని అడిగిన అయితే మీరు ఉన్నాయని కథలు చెప్తారు పిట కథలు మనం ఈ రోజు గుణితపు గుర్తులు నేర్చుకుంటాం గుణితపు గుర్తులు అంటారు వాటిని తలకట్టు దీర్ఘాలని గుణితపు గుర్తులు అంటారు వెరీ గుడ్ ఓకే ఐ విల్ సెండ్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్ యూ హ్యావ్ టు రైట్ ఓకే